తప్పకుండా మండల ములుగు తాలూకా గజ్వేలి. మాది ఏమైందనంటే మా ఎకరా రెండు గుంటల భూమి అక్రమంగా నేను సిటీకి వచ్చిన బతకడానికి ఇల్లు కట్టుకొని అప్పులైనా అని సిటీకి వచ్చిన నా భూమిని నాకు తెలియకుండానే వేరే టోన్కి అంటగట్టిరు. ఆ ఎమ్మరావు ఎంతను డబ్బులు తీసుకున్నట్టుండు ఆయన పేరు మీదే చేసేసిండి. ఇప్పుడు పోయి నేను నా భూమి దున్నుతాను, పోతే ట్రాక్టర్ ఎక్కిస్తే నేను చంపేస్తా అని నన్ను వ్యతిరేకిస్తుండు. నేను ఆయన అందరి ఆఫీసులలో తిరిగిన వాళ్ళు ఏమంటారంటే ఏ కేసు పెట్టుకోపో, నేనేమి చేయలేము, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకొని అని అంటుండు. హరీష్ రావు తాని కూడా పోయినాం, హరీష్ రావు కూడా అట్లే అంటుండు. ఏమంటుండంటే నీ భూమి కాబట్టి నువ్వు కేసు వేసుకపో, కేసు ఏ నడుస్తుంది, ఎవరు దుంతురో వాళ్ళకే అవుతుంది అది, అటు చేసుకుంటూ అట్లా ఏం చేయలేము ఇప్పుడు అని వాళ్ళు అంటారు. నేనేం చేయాలని నాకు అర్థం కాక కీను సాపేసుకొచ్చినాను. మేము న్యాయం చేయాలని నేను కోరుతున్నాను అన్న దగ్గరికి వచ్చినాను.